అది ముంబై 2008 మే 6వ తారీఖు. ఆ రోజు నీరజ్ గ్రూవర్ అనే వ్యక్తి మిస్ అయ్యాడు అని నీరజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు పోలీసులు వారిని ఇలా అడుగుతారు, ఏమని అంటే అతన్ని ఆఖరిగా కలిసింది చూసింది ఎవరు ఏంటి అని అడుగుతారు. అప్పుడు వారిలో ఒక ఫ్రెండ్ ఇలా చెప్తుంది, నేనే సార్ అతన్ని ఆఖరిగా చూసింది కలిసింది. అతను నాతో ఏం చెప్పాడు అంటే, నైట్ నా ఫ్రెండ్స్ తో ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ అయిపోయాక నేను ఇంటికి వెళ్తాను, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పాడు సార్ అని చెప్తుంది. అప్పుడు పోలీసులు, సరే మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాంలే, ఇక మీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి అని చెప్తారు. కానీ కొద్ది రోజులకు వారి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తను చనిపోయాడని, ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే అతన్ని చంపింది మరి ఎవరో కాదు, అతని ఫ్రెండే. అసలు అంత అవసరం తనకు ఏం వచ్చింది ఏంటో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందు అసలు నీరజ్ గ్రోవర్ అంటే ఎవరు ఏంటి అని చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను చూడండి. ఇతను ముంబైలోని టెలివిజన్ రంగానికి సంబంధించిన సినర్జీ యాడ్ ల్యాబ్స్ అనే మీడియాలో వర్క్ చేస్తాడు. ఒకరోజు వారి కంపెనీలో టీవీ షోస్ కోసం ఆడిషన్ జరుగుతాయి. ఆ ఆడిషన్స్ లో మరియా సుసారాజ్ అనే అమ్మాయి కూడా పాల్గొంటుంది. ఆ అమ్మాయిని, మరియా సుసారాజ్ అనే అమ్మాయిని నీరజ్ గ్రోవర్ చూసిన వెంటనే లవ్ చేస్తాడు. దానితో తను ఎలాగోలా తనను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు. కానీ మరియా సుసారాజ్కి ఆ ఆడిషన్స్ లో ఛాన్స్ రాదు, దానితో తను వెళ్ళిపోతుంది. కానీ నీరజ్ గ్రోవర్ తనను ఫాలో అవుతూ తనతో ఫ్రెండ్షిప్ చేసి తనకు ఎలాగోలా ఒక హీరోయిన్ ఛాన్స్ ఇప్పించి తనను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు. తను అనుకున్నట్టుగానే తనకు ఒక హీరోయిన్ ఛాన్స్ కూడా ఇప్పిస్తాడు. కానీ ఒకరోజు మరియా సుసారాజ్ ఉన్న ఇంటి నుండి వేరే ఇంటికి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు మరియా సుసారాజ్కి సామాన్లు మార్చడానికి హెల్ప్ చేస్తాడు. అదే రోజు నీరజ్ గ్రోవర్ మరియా సుసారాజ్కి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు మరియా సుసారాజ్ ఇలా చెప్తుంది, నాకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు జీరో మాథ్యూ, తను కోచీలో ఉంటాడు, నేను హీరోయిన్ అవుదామని ముంబై వచ్చాను అని చెప్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్ లానే ఉందాం అని చెప్తుంది. సరే అని అనుకుంటారు. కానీ అదే సమయంలో మరియా సుసారాజ్ బాయ్ ఫ్రెండ్ అయిన జీరో మాథ్యూ ఫోన్ చేస్తాడు. వారిద్దరూ మాట్లాడుతున్నప్పుడు మరియా సుసారాజ్ పక్కన నీరజ్ గ్రోవర్ మాట్లాడుతాడు. అది విన్న జీరో మాథ్యూ ఇలా అడుగుతాడు, నీ పక్కన ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మరియా సుసారాజ్ ఇలా చెప్తుంది, తను నా ఫ్రెండ్, ఈరోజు నాకు ఇంటికి సామాన్లు మోయడానికి వచ్చాడులే అని చెప్తుంది. సరే తనను ఇక వెళ్ళమను, ఓవర్ నైట్ అవుతుంది అని అది చెప్తాడు. సరే ఇక ఉంటా బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ నైట్ మొత్తం జీరో మాథ్యూ అనుమానంతో నిద్రపోడు. దానితో తను ఉదయాన్నే ఫ్లైట్లో ముంబైకి వచ్చి మరియా సుసారాజ్ని కలవడానికి ఇంటికి వెళ్తాడు. కానీ ఇంటికి వెళ్ళగానే బెడ్రూమ్లో మరియా సుసారాజ్ నీరజ్ గ్రోవర్ బట్టలు లేకుండా సెక్స్ చేస్తూ కనబడతారు. అది చూసిన జీరో మాథ్యూ కోపంతో నీరజ్ గ్రోవర్ని కొట్టడానికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ గొడవ పడి కొట్టుకుంటూ కిచెన్ రూమ్లోకి వెళ్తారు. అప్పుడు జీరో మాథ్యూకి ఒక షాక్ దొరుకుతుంది. ఆ షాక్తో నీరజ్ గ్రోవర్ని పొడిచి చంపేస్తాడు. అది చూసిన మరియా సుసారాజ్ భయంతో ఇలా చెప్తుంది, నాదేం తప్పులేదు, తనే నన్ను బలవంతంగా లొంగదీసుకున్నాడు అని చెప్తుంది. అది విన్న జీరో మాథ్యూ ఇలా చెప్తాడు, సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, ముందు మనం ఈ శవాన్ని మాయం చేయాలి, లేకుంటే మనిద్దరం జైలుకే అని చెప్తాడు. అది విన్న మరియా సుసారాజ్ భయంతో, నేను హీరోయిన్ అవ్వడానికి ఏదైనా చేస్తాను, ఏం చెయ్యాలో చెప్పు అని చెప్తుంది. అప్పుడు జీరో మాథ్యూ, నువ్వు ముందు బయటకు వెళ్ళి ఒక కారుని రెంట్కు తీసుకుని షాపింగ్కి వెళ్ళి మూడు బ్యాగులు ఒక పెద్ద సైజు కత్తి తీసుకుని రా, ఆ తర్వాత మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్తాడు. అది విన్న మరియా సుసారాజ్ బయటకు వెళ్ళి ఒక కారుని రెంట్కు తీసుకుని ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి మూడు బ్యాగులు ఒక పెద్ద సైజు కత్తి మూడు కటన్ గుడ్డలు బ్లడ్ వాసన రాకుండా ఉండడానికి సెంటు కొని తీసుకుని వస్తుంది. ఇక ఆ తర్వాత జీరో మాథ్యూ ఆ కత్తి తీసుకుని నీరజ్ శవాన్ని 300 పైగా ముక్కలు నరికి ఆ బ్యాగ్స్ లో పెడతాడు. ఇక వారు ఎవరికి అనుమానం రాకుండా సాయంత్రం 4:30 ఆ బ్యాగ్స్ తీసుకుని కారు డిక్కీలో పెడతారు. ఇక వారు పెడుతూ ఉండగా ఆ అపార్ట్మెంట్ కి సంబంధించిన వాచ్మెన్ చూస్తాడు. కానీ తను ఏముందిలే బట్టలు అనుకుంటా అని అనుకుంటాడు. ఇక కారు స్టార్ట్ చేసి వెళ్తూ ఉండగా మరియా సుసారాజ్ తనని ఇలా అడుగుతుంది, అసలు మనం ఏం చేస్తున్నాం, ఈ శవాన్ని ఏం చేద్దాం, అసలు నీ ప్లాన్ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు జీరో మాథ్యూ ఇలా చెప్తాడు, ఇప్పుడు మనం ఈ శవాన్ని దూరంగా ఏదైనా అడవికి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్రోల్ పోసి కాల్చి వద్దాం అని చెప్తాడు. ఇక ఇంతలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపి
రెండు పెట్రోల్ బాటిల్స్ కొని వెళ్తూ ఉండగా అమిగాన్ అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ పక్కన ఒక అడవి కనిపిస్తుంది. ఆ యొక్క అడవిలోకి తీసుకుని వెళ్ళి ఆ బ్యాగ్స్ ని బయటకు తీసి పెట్రోల్ పోల్చి కాలుస్తూ ఉండగా ఇంతలో మరియా సుసారాజ్ కి ఒక ఫోన్ వస్తుంది. ఇక ఫోన్ లో కార్ రెంట్ ఓనర్ ఫోన్ చేసి మరియా సుసారాజ్ తో ఇలా చెప్తాడు, మేడం మీరు రెంట్ కు తీసుకున్న సమయం అయిపోయింది, ఇక మా కార్ ని ఇంటికి తీసుకురండి అని చెప్తాడు. అప్పుడు మరియా సుసారాజ్ ఇలా చెప్తుంది, సార్ నేను వేరే ఊర్లో ఉన్నాను, నేను రేపు ఉదయాన్నే మీకు కారు ఇస్తాను, ఇక నేను రెంట్ గా ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తానులే, ఇక ఉంటా బాయ్ అని పెట్టేస్తూ తన ఫోన్ ని ప్యాంట్ పాకెట్ లో పెట్టుకుంటూ ఉండగా పొరపాటున తన ఫోన్ నుండి నీరజ్ గ్రోవర్ ఫోన్ కి కాల్ వెళ్తుంది. అప్పుడు మరియా సుసారాజ్ చూసుకోకుండా నీరజ్ గ్రోవర్ ఫోన్ కాల్ ని ఎత్తుతుంది. ఇక వెంటనే చూసి కట్ చేస్తుంది. ఇక బయట నీరజ్ శవాన్ని కాల్చడం జీరో మాథ్యూ అయిపోయిన వెంటనే కారు ఎక్కి ఇక బయలుదేరదాం పద అని చెప్తాడు. ఇక తన ఫోన్ తీసుకుని అక్కడే పడేసి వస్తాడు. ఆ విధంగా నీరజ్ శవాన్ని కాల్ చేసి ముంబైకి మళ్ళీ వస్తారు. ఇక వారిద్దరూ ఆ నైట్ మొత్తం చాలా భయపడతారు. ఆ నెక్స్ట్ మార్నింగ్ జీరో మాథ్యూ మరియా సుసారాజ్ తో ఇలా చెప్తాడు, నేను రేపు ఉదయాన్నే కోచి వెళ్తాను, నాకు ఇక్కడ ఏం జరిగినా ఫోన్ చేసి చెప్పు అని చెప్తాడు. దానితో తను సరే అని తనతో చెప్తుంది. చెప్పి ఉదయాన్నే తనను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి తను ఆ కార్ ని రెంట్ ఓనర్ కి ఇచ్చి మనీ కట్టి ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఆ రోజు నైట్ తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలా చెప్తుంది, మన ఫ్రెండ్ నీరజ్ నిన్న నిన్ను కలిసినప్పటి నుండి కనిపించట్లేదు, అసలు ఏమైంది అని అడుగుతుంది. దానితో మరియా సుసారాజ్ టెన్షన్ పడుతూ ఇలా చెప్తుంది, తను నాకు సామానులు షిఫ్ట్ చేయడంలో హెల్ప్ చేసిన మాట వాస్తవమే, కానీ తను నిన్న ఉదయం 11 గంటలకు తన ఫ్రెండ్స్తో ఏదో పార్టీ ఉంది అని చెప్పి వెళ్ళాడు అని చెప్తుంది. సరే మనం నీరజ్ గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం రా అని చెప్తుంది. ఈ విషయాన్ని జీరో మాథ్యూతో చెప్తుంది. దాన్ని విన్న మాథ్యూ ఇలా చెప్తాడు, సరే నువ్వు కూడా ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు అని చెప్తాడు. దానితో తను కూడా పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇస్తుంది. అదే సమయంలో ఒక పోలీస్ ఇలా అడుగుతాడు, అతన్ని ఆఖరిగా చూసింది ఎవరు అని అడుగుతాడు. అప్పుడు మరియా సుసారాజ్ ఇలా చెప్తుంది, నేనే సార్ అతన్ని ఆఖరిగా చూసింది. అప్పుడు పోలీస్ నీరజ్ ఆఖరిగా నీతో ఏమైనా చెప్పాడో అని అడుగుతాడు. అప్పుడు మరియా సుసారాజ్ ఆ చెప్పాడు సార్, అతను నాతో ఏమని చెప్పాడు అంటే అతని ఫ్రెండ్స్తో ఏదో పార్టీ ఉంది అని చెప్పి వెళ్ళాడు సార్, ఆ తర్వాత రోజు తను కనిపించట్లేదని, ఇక తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని నా ఫ్రెండ్ చెప్పింది సార్, దానితో మేము మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తాకి వచ్చాము సార్ అని చెప్తుంది. అప్పుడు పోలీసులు వారు ఇలా చెప్తారు, సరే మీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి, మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు చెప్తాం, ఇక మీరు వెళ్ళండి అని చెప్తారు. ఆ తర్వాత మరియా సుసారాజ్ తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి మరియా ఫ్లాట్ కి వస్తారు. అక్కడ మరియా సుసారాజ్ ఫ్రెండ్ అక్కడ ఒక పెద్ద సైజు కత్తి చూస్తుంది. మరియా సుసారాజ్ ని ఇలా అడుగుతుంది, ఇక్కడ ఇదేంటి అని అడుగుతుంది, నీకెందుకు అని ఇదిలిస్తుంది. అప్పుడు మరియా సుసారాజ్ ఫ్రెండ్ అనుమానంతో పోలీసులకి ఇలా చెప్తుంది, సార్ నాకు మరియా సుసారాజ్ మీదే కాస్త అనుమానంగా ఉంది, ఒకసారి మీరు తన ఫ్లాట్ కి వెళ్ళండి అని చెప్తుంది. దానితో పోలీసులు ఇన్వెస్టిగేషన్ పని మీద మరియా సుసారాజ్ ఇంటికి వెళ్తే అక్కడ వారికి ఒక షాక్ తన బెడ్రూమ్ లో కనిపిస్తుంది. దానితో మరియా సుసారాజ్ మీద డౌట్ వచ్చి తన కాల్ హిస్టరీ చెక్ చేసి తనని ఇంట్రాగేషన్ చేస్తారు. ఆ ఇంట్రాగేషన్ లో తనని పోలీసులు చాలా చిత్రవాదనలు పెడతారు. ఆ చిత్రవాదనలు తట్టుకోలేక ఇక నేను చెప్పేస్తాను ఆపండి అని చెప్పి ఇక తన బాయ్ ఫ్రెండ్ అయిన జీరో మాథ్యూ తను కలిసి నీరజ్ గ్రోవర్ ని ఇలా చంపారో మొత్తం చెప్పేస్తుంది. దానితో ఇక పోలీసులు కోచీలో ఉన్న జీరో మాథ్యూని కూడా అరెస్ట్ చేస్తారు. ఇక ఆ నైట్ జీరో మాథ్యూ మరియా సుసారాజ్ పోలీసులను ఇలా అడుగుతారు, సార్ మేము ఇంత ప్లానింగ్ గా చేస్తే మీరు మమ్మల్ని ఎలా కనిపెట్టారు అని అడుగుతారు. అప్పుడు పోలీసులు ఇలా చెప్తారు, మేము నిన్ను కేస్ విషయం గురించి కలుద్దాం అని వస్తే మీ రూమ్ లో మాకు షాక్ కనబడింది, ఇక దాన్ని తీసుకుని వెళ్లేటప్పుడు మీ వాచ్మెన్ ని నీ గురించి అడిగి తన కోసం ఎవరైనా వచ్చారా అని అడిగాము. అప్పుడు తను ఆ వచ్చాడు సార్, ఒక వ్యక్తి నిన్న ఉదయాన్నే, ఆ తర్వాత వారిద్దరూ కలిసి సాయంత్రం కారులో వెళ్లి అర్ధరాత్రి వచ్చారు, ఆ తర్వాత తను ఉదయాన్నే ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి మళ్ళీ వచ్చింది సార్ అంతే అని చెప్పాడు. ఇక దానితో నీ కాల్ హిస్టరీ చెక్ చేయిస్తే May 7th నీరజ్ ఫోన్ కి నీ ఫోన్ నుండి కాల్ వెళ్ళింది, కానీ మీరు కంప్లైంట్ లో తను May 6 మిస్ అయ్యాడు అని చెప్పారు, దానితో మీరే మర్డర్ చేసి ఉంటారని అనుమానంతో మిమ్మల్ని ఇంట్రాగేట్ చేస్తే మీరే మీ నోటితో ఒప్పుకున్నారు
అని చెప్తారు. ఇక ఆ తర్వాత ఉదయాన్నే వారిద్దరిని పోలీసులు కోర్టుకు తీసుకుని వెళ్తారు. ఇక వారిద్దరు కోర్టులో చేసేది ఏమీ లేక చేసిన తప్పును ఒప్పుకుంటారు. దానితో జడ్జ్ ఈ విధంగా తీర్పు ఇస్తాడు. చేసిన తప్పును ఒప్పుకున్నందుకు గాను జీరో మాథ్యూకి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష, ఇక నీరజ్ ఫ్యామిలీకి 1,00,000 రూపాయల డబ్బులు కట్టమని చెప్తాడు. తనతో పాటు నీరజ్ని చంపడానికి సహాయం చేసినందుకు గాను మరియా సుసరాజ్ కి కూడా 3 సంవత్సరాలు జైలు శిక్ష, ఇంకా తన ఫ్యామిలీకి 50,000 రూపాయలు ఇవ్వమని కోర్టు తీర్పు ఇచ్చింది. దట్స్ ఇట్. ఈ విధంగా ఈ కేసు క్లోజ్ అయింది. ఇక ఇప్పటి వరకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అంటే లైక్ చేసి మన చుట్టూ ఎలాంటి నరహంతకులు తిరుగుతున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేసి తెలియజేయండి. ఇక ఫైనల్ గా నాది ఒక రిక్వెస్ట్, ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ పెట్టుకోండి. ఇంకో మంచి టాపిక్ తో మీ ముందుకి త్వరలోనే వస్తాను. బాయ్.